హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు సాయిల్ యొక్క పిహెచ్ గురించి అలాగే సాయిల్ యొక్క ఈసీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ని చెప్తాను. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని వాచ్ చేస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ అగ్రికల్చర్ ట్రైనింగ్ సిరీస్ లో కొద్దిగా డిలే అయితే అయింది. నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల రెయిన్ అంటే ఒక 4-5 డేస్ బ్యాక్ వచ్చేసి వర్షం పడింది. దానివల్ల కొద్దిగా తెగుళ్ళు అనేవి అటాక్ అవడం వల్ల వాటికి స్ప్రేయింగ్ చేసుకోవడంలో దాంట్లో కొద్దిగా లేట్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ సాయిల్ యొక్క పిహెచ్ గురించి మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే, అసలు సాయిల్ యొక్క పిహెచ్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు అనమాట. సో ఈ పిహెచ్ అనేది మనకు డిఫరెంట్ డిఫరెంట్ సాయిల్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ విధంగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, శాండీ సాయిల్స్ చూసుకున్నట్లయితే ఈ సాయిల్స్ లో మనకు చాలా తక్కువ పిహెచ్ ఉంటుంది. అలాగే మనం మధ్యస్థ నేలలు తీసుకుంటే వీటిలో అటు ఎక్కువగా ఉండదు, ఇటు తక్కువగా ఉండదు, మీడియంగా ఉంటుంది. వీటిలో మనకు 5 నుంచి తీసుకొని 6.5 వరకు పిహెచ్ ఉంటుంది. అదే గుడ్ సాయిల్స్, సో వీటిని గుడ్ సాయిల్స్ అని చెప్పేసి గుడ్ సాయిల్స్ అంటే మనకు గుడ్ సాయిల్స్ లో వచ్చేసి 7.0 నుంచి 8.5 వరకు ఉన్నటువంటి పిహెచ్ ఉన్నటువంటి సాయిల్స్ మనం గుడ్ సాయిల్స్ అనుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు రెడ్ సాయిల్స్ చెప్పుకోవచ్చు, బ్లాక్ సాయిల్స్ ని మనము చెప్పుకోవచ్చు. అలాగే ఈ చౌడు నేలలు, సో ఈ చౌడు నేలల్ని మనము ఎందుకు పనికిరాని నేలలుగా చెప్పుకోవచ్చు. వీటిలో మనకు పిహెచ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 8.5 అబోవ్, దానికంటే మించి 9, 10, 11, 12 వరకు కూడా మనకు సాయిల్ యొక్క పిహెచ్ ఉన్నటువంటి కొన్ని సాయిల్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇవి మనకు సాయిల్ యొక్క పిహెచ్ లో ఉన్నటువంటి జనరల్ గా వచ్చేసి సాయిల్ యొక్క పిహెచ్ అనేది సాయిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే సాయిల్ యొక్క పిహెచ్ అంటే మనకు యాక్చువల్ గా మీనింగ్ ఏంటంటే, ఈ సాయిల్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ ని ఎక్స్ప్రెస్ చేయడంలో, సాయిల్ యొక్క న్యూట్రెంట్ కంటెంట్ ని ఎక్స్ప్రెస్ చేయడంలో, సాయిల్ యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీని ఎక్స్ప్రెస్ చేయడంలో, సాయిల్ యొక్క మనకు డ్రైనేజ్ కెపాసిటీని తెలియజేయడాన్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని ఈ సాయిల్ యొక్క పిహెచ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో అంటే మీనింగ్ ఏంటంటే, ఒక్కో రకం సాయిల్లో మనకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే శాండీ సాయిల్లో మనకు లో సాయిల్ పిహెచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటిని మనము యాసిడిక్ సాయిల్స్ అనేవి అని చెప్పుకోవచ్చు. సో వీటిలో పిహెచ్ తక్కువగా ఉంది అని అంటే అర్థం ఏంటంటే, వీటిలో న్యూట్రియంట్స్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పిహెచ్ మీడియంగా ఉంది అంటే ఒక రకంగా దీంట్లో న్యూట్రియంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, మొక్కకు కావాల్సిన పోషకాలు ఉన్నాయి అనేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే గుడ్ సాయిల్స్ అంటే వాటిలో సఫిషియెంట్గా ప్లాంట్కి అవైలబుల్, ప్లాంట్కి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ ఉన్నాయి అనేసి అర్థం. అదే వెరీ హై పిహెచ్ అంటే ఆ సాయిల్లో మనకు అవసరానికి మించినటువంటి పోషకాలు ఎక్కువగా ఉండి, దాంతోపాటుగా వాటిలో ఆల్కలైన్ హైడ్రాలసిస్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల, సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ న్యూట్రియంట్స్ అనేవి కఠినంగా తయారయ్యి ఆ సాల్ట్ కంటెంట్కి అతుక్కుపోయి ప్లాంట్కి అవైలబుల్ కానీ స్థితిలో ఉంటాయి. దాంతోపాటుగా సాయిల్ అనేది కూడా గట్టిగా అయిపోయి ఉంటుంది. సో ఈ పిహెచ్ని నేను మీకు 3 రకాలుగా 4 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మనం పిహెచ్లో చూసుకున్నట్లయితే యాసిడిక్ సాయిల్స్ అనేసి చెప్పుకోవచ్చు. వెరీ యాసిడిక్ సాయిల్స్ అంటే యాసిడిక్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి సాయిల్స్. ఈ సాయిల్స్ యొక్క పిహెచ్ అనేది 0 నుంచి స్టార్ట్ చేసుకుని 5 లోపల ఉంటుంది అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లయితే ఈ శాండీ సాయిల్స్ ని చెప్పుకోవచ్చు, అంటే ఇసుక నేలల్ని మనం చెప్పుకోవచ్చు. ఈ ఇసుక నేలల్లో మనకు చాలా తక్కువ మొత్తంలో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈవెన్ మనకు ప్రధాన పోషకాలు అయినటువంటి ఎక్కువగా దీంట్లో మనకు తక్కువగా ప్రధాన పోషకాలు మనకు చాలా తక్కువ లెవెల్లో ఉంటాయి. నైట్రోజన్ లెవెల్ అయితే అసలు ప్లాంట్కి అవైలబుల్ అయ్యే, ప్లాంట్కి సఫిషియెంట్గా అవైలబుల్ అయ్యేంత క్వాంటిటీలో కూడా ఉండదు. సో ఇందులో మనకు దాంతోపాటుగా ఐరన్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ మైక్రోన్యూట్రియంట్స్ అయితే అసలు ఉండవు. కొన్ని రకాల న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు శాండీ సాయిల్స్లో వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే మనకు అల్యూమినియం ఉంటుంది, సిలికాన్ ఈ సాయిల్స్లో న్యాచురల్గానే ఉంటుంది. సో చాలామంది సిలికాన్ని వాడితే దిగుబడులు పెరుగుతాయి అంటూ ఉంటారు కదా. సో ఈ సాయిల్స్లో సిలికాన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ సో దీంట్లో మైక్రోన్యూట్రియంట్స్ కానీ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కానీ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అయితే ఈ సాయిల్స్ అనేవి హార్టికల్చర్ ప్లాంట్స్కి బాగా సూటబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఈ సాయిల్స్ అనేవి మనకు ఫర్టైల్గా ఉంటాయి, అంటే గుల్లబారి ఉంటాయి. ప్లస్ దాంట్లో మనకు ప్లాంట్స్ని మనం ఏదైనా ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేసినట్లయితే రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యేదానికి ఈ సాయిల్స్ అనేవి చాలా
అనువుగా ఉంటాయి. ప్లస్ ఈ సాయిల్స్ యొక్క మంచి విషయం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఈ సాయిల్స్ లో చాలా బాగుంటుంది. ఎంత వర్షాలు పడినా కూడా మనకు పంటలు అనేవి దెబ్బతినవు. సో ఈ సాయిల్స్ అనేవి మెయిన్ గా మనకు ఇటువంటి సీజన్లో వర్షాకాలంలో మనకు రెయినీ సీజన్లో ఈ శాండీ సాయిల్స్ అనేవి యాసిడిక్ సాయిల్స్ అనేవి వెరీ యాసిడిక్ సాయిల్స్ అనేవి మనకు చాలా సూటబుల్ గా ఉంటాయి. అయితే ఈ సాయిల్స్ అనేవి మనకు అటు సమ్మర్లో అయితే మనకు పనికిరావు అనమాట. నేను రెకమెండ్ చేసేది వచ్చేసి ఈ సాయిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే హార్టికల్చర్ ప్లాంట్స్కి వెళ్ళండి. వీటిలో మనకు ఆపిల్ బేర్ చాలా బాగా వస్తుంది, ఖర్జూర పంట చాలా బాగా వస్తుంది, ఇతర పంటలు మ్యాక్సిమం హార్టికల్చర్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకు ఇందులో చాలా బాగా సూటబుల్ ఉంటాయి. కాకపోతే సమ్మర్లో మనము వెజిటబుల్స్ని ఈ సాయిల్స్లో ఫార్మింగ్ చేసుకోలేము. అదర్వైజ్ మనము మనకు ఈ సాయిల్స్ అనేవి ఈ రెయినీ సీజన్లో చాలా సూటబుల్గా ఉంటాయి. వెజిటబుల్ ఫార్మింగ్స్కి, వేరే పంటల ఫార్మింగ్స్కి అన్నిటికీ చాలా సూటబుల్గా ఉంటాయి. ఈ సాయిల్స్ అనేవి మనము ఇండియాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకు రాజస్థాన్లో, గుజరాత్లో, మధ్యప్రదేశ్లో ఆ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఈ సాయిల్స్ అనేవి చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మీడియం సాయిల్స్. సో మీడియం సాయిల్స్ అంటే మనకు మీడియం సాయిల్స్ అంటే లిటిల్ బిట్ యాసిడిక్ సాయిల్స్ అనమాట. ఇవి ఈ సాయిల్స్ అనేవి వీటిని మనం మధ్యస్థ నేలలుగా చెప్పుకోవచ్చు. ఈ సాయిల్స్ అనేవి ఈ సాయిల్స్ కూడా మనకు పంటలు పండించుకోవడానికి చాలా అనువుగా ఉంటాయి. కాకపోతే వీటిలో ఈ తక్కువ యాసిడిక్ సాయిల్స్ కన్నా వెరీ యాసిడిక్ సాయిల్స్ కంటే కూడా దీంట్లో లిటిల్ బిట్ ఒక 50% మనకు న్యూట్రియంట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. అయినా కూడా దీంట్లో కూడా మనకు కొద్దో గొప్ప న్యూట్రియంట్స్ అనేవి బ్యాలెన్స్ అనేది సరిగ్గా ఉండదు. వీటిలో కూడా ఆర్గానిక్ మ్యాటర్ అనేది తక్కువగా ఉంటుంది. కాకపోతే డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగుంటుంది. దీంట్లో అన్ని రకాల పంటల్ని మనము పండించుకోవచ్చు అనమాట. సో ఈ మీడియం సాయిల్స్ యొక్క పిహెచ్ కనుక మనం చూసుకున్నట్లయితే 5.0 నుంచి 6.56 లోపల ఉంటుందన్నమాట ఈ సాయిల్స్ యొక్క పిహెచ్ అనేది. సో మధ్యస్థ నేలలు అంటే అటు బ్లాక్ సాయిల్ కాకుండా, ఇటు రెడ్ సాయిల్ కాకుండా, ఇటు పూర్తిగా ఇసుక నేల కాకుండా మధ్యస్థంగా ఉంటాయన్నమాట. ఆ సాయిల్స్ ని మధ్యస్థ సాయిల్స్ అని చెప్పుకోవచ్చు. రెడ్ సాయిల్స్ లో కూడా కొన్ని మధ్యస్థ సాయిల్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనము మధ్యస్థ నేలలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకు గుడ్ సాయిల్స్. సో ఈ సాయిల్స్ అనేవి పిహెచ్, ఈ సాయిల్స్ యొక్క పిహెచ్ అనేది బ్యాలెన్స్డ్ లెవెల్లో ఉంటుంది. ఒక 6.5 నుంచి తీసుకొని 7.58 వరకు ఉన్నట్లయితే మనకు ఈ సాయిల్స్ అనేవి సాగుకు, అన్ని రకాల పంటలకు, ఫ్రూట్ క్రాప్స్కు, ఫీల్డ్ క్రాప్స్కు, అలాగే మనకు హార్టికల్చర్ ఈ వెజిటేబుల్ ఫార్మింగ్కి దేనికైనా కూడా ఈ సాయిల్స్ అనేవి చాలా చాలా సూటబుల్గా ఉంటాయి. ఈ సాయిల్స్ న్యాచురల్గానే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటుగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా బాగుంటుంది, న్యూట్రియంట్స్ కంటెంట్ కూడా మనకు ప్రధాన పోషకాలైనటువంటి ఎన్పీకేతో పాటుగా మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఈ సాయిల్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ప్లస్ మనకు ప్లాంట్ యొక్క ఆర్గానిక్ కార్బన్ కూడా ఆ సాయిల్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ సాయిల్స్ అయితే మనకు అందరికీ సూటబుల్గా ఉంటాయి. దీంట్లో మనము ప్రతి పంటని, ఏ పంటనైనా కూడా ఈ సాయిల్స్లో మనము పంటల్ని పండించుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి మనకు వెరీ ఆల్కలైన్ హైడ్రాలసిస్ సాయిల్స్. సో ఆల్కలైన్ హైడ్రాలసిస్ సాయిల్స్ అంటే మనకు ఈ సాయిల్స్లో ఈ సాయిల్స్ యొక్క పిహెచ్ అనేది 8.5 అబోవ్ ఉన్నట్లయితే, 9 అబోవ్ ఉన్నట్లయితే ఆ సాయిల్స్ని, 9 వరకు ఉన్నట్లయితే మనము దాంట్లో ఏ పంటనైనా పండించుకునేదానికి సూటబుల్గా ఉంటాయి. 9 అబోవ్ కనుక దాటినట్లయితే వాటిలో మనము ఏ పంటని కూడా పండించుకోలేము. ఈ సాయిల్స్లో ఆల్కలైన్ హైడ్రాలసిస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్కలైన్ హైడ్రాలసిస్ అంటే మనకు సాల్ట్ కంటెంట్ అనేది ఈ సాయిల్స్లో ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సాయిల్స్లో వచ్చేసి మనకు ఎక్కువగా న్యూట్రిషన్ అనేది ఓవర్గా ఉంటుంది అనమాట. కావాల్సిన మోతాదు కంటే మించి ఉంటుంది. కాకపోతే ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకు ఆ సాల్ట్ కంటెంట్ ఏదైతే ఈ సాయిల్స్లో ఎక్కువగా ఉంటుందో, ఆల్కలైన్ హైడ్రాలసిస్ ఏదైతే ఉంటుందో, దానికి పోయి ఈ న్యూట్రియంట్స్ అన్ని కూడా అతుక్కుపోయి కఠినంగా ఉంటాయి అనమాట. ప్లాంట్కి అవైలబుల్ కాని స్థితిలో ఉంటాయి. ప్లస్ ఆ సాయిల్ అనేది మనకు ఫర్టైల్గా ఉండదు. సాయిల్ అనేది గట్టిగా ఉంటుంది. దాంట్లో ప్లాంట్ యొక్క రూట్స్ ఫార్మేషన్ అనేది తొందరగా జరగదు. ప్లాంట్ అనేది అందులో సర్వైవ్ కాలేదు. దానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ ని వేర్లు అనేవి పట్టుకోలేవు. సులభంగా న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకోలేవు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఈ సాయిల్స్ లో వస్తాయన్నమాట. ఈ సాయిల్స్ కి వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము ఈ చౌడు నేలని చెప్పుకోవచ్చు. చౌడు నేలలో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి. బ్లాక్ కలర్ లో కూడా చౌడు నేలలు ఉన్నాయి, రెడ్ కలర్ లో కూడా చౌడు నేలలు ఉన్నాయి. సో రకరకాలుగా యెల్లో కలర్ లో కూడా చౌడు నేలలు అయితే ఉన్నాయి. సో ఈ సాయిల్స్ లో మనము ఏ పంటల్ని కూడా పండించుకోలేము రిమైనింగ్. కాకపోతే కొన్ని పంటలు అయితే ఉన్నాయి, వాటిని పండించుకోవచ్చు. లైక్ అల్లనేరేడు, సపోటా,
ఆపిల్ బేర్, అలాగే ఈ మధ్య వచ్చేసి ఖర్జూర కూడా దాంట్లో సాగు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ సాయిల్స్ విషయానికి వస్తే ఇదనమాట. సో జనరల్గా మనకు సాయిల్స్ యొక్క కలర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, వీటి గురించి చాలా మందికి తెలియదు అనమాట. వాటికి కారణం ఏంటంటే మనకు నార్మల్గా వైట్ సాయిల్స్ కనుక ఉన్నట్లయితే, మీరు ఎక్కడైనా ఎక్కువగా వైట్ సాయిల్స్ చూసినట్లయితే దాంట్లో మనకు ఏమవుతుందంటే కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ సాయిల్స్ అనేవి మనకు వైట్ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ రెడ్ సాయిల్స్ ఉన్నాయి. రెడ్ సాయిల్స్కి రీజన్ ఏంటంటే రెడ్ సాయిల్స్లో వచ్చేసి మనకు ఫెరిక్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కంటెంట్ అనేది, ఫెరస్ కంటెంట్ అనేది అందులో ఎక్కువగా ఉండడం వల్ల ఆ సాయిల్స్ అనేవి మనకు రెడ్ కలర్లో కనిపిస్తాయి. ప్లస్ దాంట్లో పొటాష్ కంటెంట్ కూడా రెడ్ సాయిల్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెడ్ సాయిల్స్ ఉన్న వాళ్ళు పొటాష్ కంటెంట్ వీలైనంత వరకు కొద్దిగా తగ్గించి యూస్ చేసుకునే దానికి ట్రై చేయండి. ఇక బ్లాక్ సాయిల్స్ విషయానికి వస్తే, బ్లాక్ సాయిల్స్ మనకు అన్ని న్యూట్రియంట్స్ అన్ని బాగుంటాయి, ఆర్గానిక్ మ్యాటర్ చాలా బాగుంటుంది, అన్ని చాలా బాగుంటాయి అన్నమాట. అందుకనేసి ఆ సాయిల్ అనేది మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఇది మనకు సాయిల్స్కి సంబంధించి, సాయిల్ యొక్క పిహెచ్కి సంబంధించి. ఇక మనం సాయిల్ యొక్క ఈసీ గురించి కనుక చూసుకున్నట్లయితే, ఈసీ కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఫార్మింగ్లో ఉన్న వాళ్ళు ఈసీ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వితౌట్ ఈసీ న్యూట్రియంట్స్ని ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకోలేవు, న్యూట్రియంట్స్ని ప్లాంట్ అనేది వెతికి పట్టుకోలేదు కూడా. సో ఇది మనకు ఒక రకంగా చెప్పాలంటే ప్లాంట్కి కనెక్షన్ లాగా పనిచేస్తుంది అనమాట. లైక్ మనకు ఒక బల్బు, ఒక 2 మీటర్ల దూరంలో బల్బు ఉందనుకోండి, ఆ బల్బు వెలగాలంటే మనకు ఏమేమి కావాలి, వైర్ కావాలి, వైర్ ఉంటే సరిపోతుందా, వైర్ ఉంటే సరిపోదు. వైర్ మెయిన్ మనకు కావాల్సింది ఏంటి, కరెంటు. సో కరెంటు లేనిదే ఆ బల్బ్ అనేది వెలగదు. సో కాబట్టి ఆ కరెంటు ప్రవహించడానికి మనకు ఇక్కడ మెయిన్ అవసరం ఏమవుతుంది, వైర్ అవసరం అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ కూడా మనం సాయిల్లో కనుక చూసుకున్నట్లయితే, సాయిల్ అనేది మనకు వైర్గా తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, సాయిల్ని వైర్గా తీసుకోండి, మనకు ఈ ప్లాంట్ని బల్బుగా తీసుకోండి. సో అయితే బల్బు వెలగాలంటే మనకు కరెంట్ అనేది ప్రవహించాలి. సో కాబట్టి ఆ కరెంట్ని ప్రవహించడానికి అవసరమయ్యే విధంగా ఈ ఎలక్ట్రానిక్ కండక్టివిటీ అనేది మనకు పనిచేస్తుంది అనమాట. అంటే ప్లాంట్కి సాయిల్కి మధ్యలో కనెక్షన్ అనమాట ఇది. సో అంటే న్యూట్రియంట్స్ని ప్లాంట్ వెతికి పట్టుకోవడంలో, కొన్ని న్యూట్రియంట్స్ని ప్లాంట్ అనేది వెతికి పట్టుకోలేదు అనమాట. ఎగ్జాంపుల్కి పొటాష్ని తీసుకున్నట్లయితే, పొటాష్ని మనకు సాయిల్ చెట్టు రూట్స్ అనేవి వెతికి పట్టుకోలేదు. మనం డైరెక్ట్గా రూట్స్ దగ్గర ఇస్తేనే ప్లాంట్ దాన్ని తీసుకోగలుగుతుంది, లేదంటే లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఎలక్ట్రానిక్ కండక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. ప్లాంట్ యొక్క కండక్టివిటీ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ప్లాంట్కి సప్లై అనేది జరుగుతూ, న్యూట్రియంట్స్ యొక్క సప్లై అనేది జరుగుతూ ఉండాలి అంటే ఈసీ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ ఈసీ అనేది 4 మాక్సిమం 4 ఉండాలి. 4 కంటే తక్కువ ఉన్నా కూడా మనకు పర్వాలేదు, ఎక్కువ అయితే ఉండకూడదు అనమాట. ఎక్కువ ఉన్నట్లయితే అది మళ్ళీ ఆల్కలైన్ హైడ్రాలసిస్ కిందికి వెళ్ళిపోతుంది, మనకు న్యూట్రియంట్స్ అనేవి ప్లాంట్కి ప్లాంట్ అనేది న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోలేదు. సో కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ కండక్టివిటీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మీరు వాడేటటువంటి ప్రతి ఎరువుల్లోనూ సాల్ట్ కంటెంట్ని కలుపుతారు. సాల్ట్ కంటెంట్ ఎందుకంటే ఆ ఎరువు యొక్క ఈసీని బ్యాలెన్స్ చేయడం కోసం ఆ సాల్ట్ కంటెంట్ని కలుపుతారు. వితౌట్ ఈ సాల్ట్ కంటెంట్ని కలపందే ప్లాంట్ అనేది న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోలేదు. సో ఇది ఒక మనకు కనెక్షన్ లాగా పనిచేస్తుంది వేర్లకు, సాయిల్కి, చెట్టు యొక్క వేర్లకు సాయిల్కి మధ్యలో ఇది ఒక కనెక్షన్ అనమాట. నిరంతరాయంగా వాటిని సప్లై చేయడంలో ఈ ఈసీ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సాయిల్ యొక్క ఈసీ గురించి, పిహెచ్ గురించి.